ఆయనకి వేయలేదా మనం ఓటు? ఇప్పుడు రైతులకు ఎంత ఇబ్బంది పెడుతుండు, వాళ్ళు ఎవరికి కల్పించిండు? వాళ్ళు ఊరికి ఇంటికి 10 లక్షలు ఇచ్చిండు. నా ఊరు సొంత ఊరు, నేను డెవలప్ చేసుకుంటా అని చెప్పి వాడు ఇంటికి 10 లక్షలు ఇచ్చిండు. ఆ ముండా కొడుకు 10 లక్షలు ఇచ్చినప్పుడు మరి రైతులందరూ ఎటు పోవాలి? జనాలందరూ ఎటు పోవాలి? ఆయన ఒక్క ఊరడు ఓటేస్తే వాడు గెలిచిండా? ఆయన ఒక్క ఊరడు ఓటేస్తే వాడు గెలిచిండా? లంచోడు ఇంటికి 10 లక్షలు ఇద్దాడా? వాని కడుపు గాల, వాని కడుపు దులుప. వారం రోజుల నుంచి ఆడోళ్ళు ఇదే బాధన, ఇదే కోసం ఆడోళ్ళకు ఆయన కడుపులా మన్నువాడా? రైతుకి ఏం మిగులుతున్నా అయ్యా? ఇలా కష్టపడి పండితే మళ్ళీ రేపు రైతులు మన వాటిలు పండి తీరే టైంకు ఆయనకి మొక్కాలి, ఈయనకి మొక్కాలి, ఇగో ఈ అడ్లు ఆ అడ్లు, ధర లేదు ఆ ధర లేదు అనుకున్న చేద్దాం. లంచి కొడుకు ఆడు రైతులకు ఎంతగానో ముంచుతాడు. ముండా కొడుకు ఆడు చిప్లికడ దాగే ముండా కొడుకు, వాడు గద్దె ముక్క లంచి కొడుకు. ఆయన ముక్కు మోసి ఊర అండుకొని గద్దె ముక్కు లంచి కొడుకు, దొమ్మరి ముండా కొడుకు ఆడు. మందిని ముంచడానికి గెలిచిన ఎవరా? కేసీఆర్ లంచి కొడుక అవురా? ఎందుకు గెలిచిన ఎవరా నువ్వు? ఎవరు ముంచడానికి గెలిచిన ఎవరా? పింఛన్ కోసం అని పాని సాయి నువ్వు లోకమంతా ఇచ్చి పింఛన్ లంగ ముండలు అన్నింట్లో నీట్లో కలుగుతున్నవారా? కేసీఆర్ నీట్లో కలుగుతున్నవారా? అవురా నీట్లో కలిచిన వారా? మందిని ముంచి నువ్వు కరెంట్ బిల్లు ఎంత పెంచినవరా నువ్వు? వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక్కళ్ళం కూడా కరెంట్ బిల్లు కట్టలేము. లంజ కొడక నువ్వు ఎంత కరెంట్ బిల్లు పెంచినావు? ఈ మందు బద్దలకు ఎంత ఇబ్బంది పెడుతున్నావు రైతులకు? నువ్వు చెప్పులేమే పురుగుల మంది చెప్తాం లంజ కొడక, నీ ఇంట్లోకి వచ్చి నీ ఇంటి దగ్గరకు వచ్చి చెప్తాం లంజ కొడు. ఈడుగా కాదు ధర్నా చేసుడు, నీ కడుపు గాల ఎందుకు బతికినవరా?